హాయ్ హలో వెల్కమ్ టు ద శ్రీ టీవీ ఫుడ్స్. సో రోమ నాకు ఇప్పుడు ఏదన్నా మంచి చాట్ మసాలా తినాలని ఉంది అబ్బా. చాట్ మసాలా తినాలంటే తప్పకుండా విజయవాడ వచ్చేయండి. విజయవాడ వచ్చిన తర్వాత గాంధీనగర్ వచ్చిన తర్వాత రాజ్ యువరాజ్ థియేటర్ ఆపోజిట్ గా ఉంటది. సో నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మన పేరు అన్నాం కదా. సో అలాగే ఇక్కడ 30 ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు అయ్యప్ప చాట్ మసాలా. అదిరిపోద్ది టేస్ట్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వంకాయ బజ్జీ మిచ్చారు, అలాగే పుదీనా బజ్జీ మిచ్చారు. సో అలాగే ఎగ్ కూడా అని చెప్పారు. అంటే వెళ్ళి చూద్దాం. సో ట్రై చేద్దాం ఎలా చేస్తున్నారు. మేకింగ్ వీడియోస్ అది కూడా చూపిస్తాం మీకు, అలాగే టేస్ట్ చేసి రివ్యూ కూడా ఇచ్చేస్తాం. సో హాయ్ బ్రదర్. బ్రదర్ నీ పేరు? మణికంఠ అన్న. సో అన్న పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుద్ది అన్న? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అవుద్ది. సో 30 ఇయర్స్ నుంచి కంటిన్యూగా సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి కారణం ఏంటంటే సో క్వాలిటీ టేస్ట్. సో మెయిన్ అయ్యే అనమాట. ఏదన్నా బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే క్వాలిటీ ఉండాలి, టేస్ట్ ఉండాలి. సో దానివల్ల బిజినెస్ సక్సెస్ అవుద్ది. సో అన్న ఇక్కడ స్పెషాలిటీ ఏంటి మనకి? మెయిన్ దగ్గర పుదీనా మసాలా, ఓకే, పానీపూరి, వంకాయ బజ్జీ మిచ్చారు. వంకాయ బజ్జీ మిచ్చారు, ఎగ్ బజ్జీ, పెరుగు బజ్జీ. సో ఇక్కడ చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తినాలంటే మనకి చాలా కష్టం కాబట్టి ఆన్ స్క్రీన్ ఓన్లీ ఒక ఐటమే టేస్ట్ చేస్తాం, ఆఫ్ స్క్రీన్ మీద తినేస్తాం. సో ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఏంటంటే ఇక్కడ మనకి చాట్. సో చాట్ స్పెషల్ కాబట్టి ఒక అన్న మాకు టేస్ట్ ఒక చాట్ ఇస్తే చాలు, మేము టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాం రివ్యూ ఏంటనేది. సో మనం చాట్ తీసుకుని తినేసి మీకు రివ్యూ ఇచ్చేస్తాం, ఓకేనా? సో ఫైనల్గా మన దగ్గరికి చాట్ మసాలా వచ్చేసింది. ఎలా వచ్చేసింది? నడుచుకుంటూ వస్తుందా? లేదు, నేనే తీసుకున్నాను. మరి అది వచ్చేసింది అన్నావు కదా, నడుచుకుని వస్తుంది ఏమని చెప్పి జోకేడు. కానీ ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను. సో ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ స్పూన్స్ యూస్ చేస్తాను కదా, ఇటువంటిది ఎవరు యూస్ చేయట్లేదు కదా. తాటాక్ అంటారు దీన్ని, తెలుసా నీకు? తెలియదా? నాకెందుకు తెలియదు రాబాబు. తెలియదు ఏమని చెప్పి అడిగాను. చిన్నప్పుడు తాటి చెట్టు కింద ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పు? అది తాటి చెట్టు అని ల్యాగ్ చేయకుండా తిన. ఓకే, అంటే కొస్ట్ పెద్దడు కాబట్టి మనం టేస్ట్. మెయిన్ ఇప్పుడు తినడంలో ఒక మిక్సింగ్ ఉండాలి ఇక్కడ. సో చాట్ తినప్పుడు ఖచ్చితంగా ఇలా మిక్స్ చేసి తినాలని మా పెద్దోడు చెప్తున్నాను, వినండి. బా, నిజంగా చాలా బాగుంది. ఒకసారి మిక్స్ చేస్తే చూడాలి, తర్వాత నేను మిక్స్ అయ్యి అంతే కదా. సో మా ఊడి ఇది బాగా మిక్స్ చేస్తాను, అలాగే పులిహోర కూడా తెలుసు కదా. పులిహోర మొత్తం బాగా కలుపుతున్నాను. లేదనుకుంటారు అదే అదేరా, పులిహోర బాగా చేస్తాం అని చెప్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, కన్ఫర్మ్గా ట్రై చేయండి విజయవాడ వస్తే. చాలా బాగుంది కదా. సో ఇందులో నాకు ఐ థింక్ మామిడికే ముక్కలు వేసినట్టున్నారు. సో పుల్లగా అవి కూడా తగులుతున్నాయి మనకి. సో మామిడికే క్యారెట్ అంటే హెల్త్కి కూడా మంచిది. ఇది హెల్త్కి మంచిది. సో కన్ఫర్మ్ టమాటా బటానీ చాట్ అన్నీ కలిపితే చాట్ అయింది కదా. యా, సో ఖచ్చితంగా ఇక్కడికి రండి, టేస్ట్ చేయండి. సో రాజ్ యువరాజ్ థియేటర్ ఆపోజిట్గానే ఉంటుంది. సో అంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కన్ఫర్మ్గా మేము ట్రై చేస్తాం ఆఫ్ స్క్రీన్. సో నిజంగా మనకి పెడత కింద పప్పు అనేది గిన్నెలో చేస్తూ ఉంటారు, ఇక్కడ మాత్రం కొబ్బరి చెప్పులో చేస్తున్నారు. అసలు అది ఎప్పుడు ఎక్కడ చూడలేదండి అయితే. సో నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తాను. సో కన్ఫర్మ్గా అది అయితే టేస్ట్ చేద్దాం, చేసి లైవ్లో వెళ్ళి చెప్దాం. సో అలాగే చాలా మంది ఏంటంటే ముంత మసాలా అని కూడా అంటారు. పీకేపీ అంటారంటే పెడత కింద పప్పు అంటారు. స్టైల్గా పీకేపీ రకరకాల పేర్లు వచ్చేసినాయి. సో ఏదైతేనండి మనం టేస్ట్ చేసి అది మీకు కూడా రివ్యూ చేస్తాం.
సో అలాగే ఇక్కడ ఉన్న పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో హాయ్ బ్రదర్స్. హాయ్ అన్న. ఏంటి ఏం తింటున్నారు ఇప్పుడు? ఆనియన్ బజ్జీ. ఆనియన్ బజ్జీ. సో మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడికి? పుట్టినప్పుడు నుంచి వస్తున్నా అన్న. పుట్టినప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి వస్తున్నారు. పుట్టినప్పుడు నువ్వు నడిచేవా అసలు? కస్టమర్స్ సో కన్ఫర్మ్ గా మీరు కూడా వచ్చి ట్రై చేయండి. సో ఆల్రెడీ మేము టేస్ట్ చేసాం, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మా ఊడ కోరిక తీర్చేస్తున్నాను ఈరోజు, వస్తుంది ఫైనల్గా. ముంత మసాలా మామూలుగా అందరూ గిన్నెలో వేసేస్తారు కాబట్టి, అక్కడ కొబ్బరి చెప్పులో వేసి మిక్స్ చేస్తారు కాబట్టి టేస్ట్ ఎలా ఉండో చెప్పి అందుకే అడిగాను అంతే. ఓకే, నేను అడిగింది నేను తింటుంది వీడు. కానీ 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 చాలా బాగుంది. సో మధ్యలో ఆ వేడిశనగుళ్ళు అవి వేయడం వల్ల సో కరకరలని తగులు చూసి అబ్బా సూపర్. ఇది నేను మాట్లాడకుండా కంటిన్యూగా తింటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంత బాగుందని. సో కన్ఫామ్గా విజయవాడ వస్తే కన్ఫామ్గా ట్రై చేయండి. అదిరిపోయే స్ట్రీట్ ఫుడ్ అనమాట అయ్యప్ప చాట్ మసాలా. ఎక్కడ మన రాజ్ యువరాజా థియేటర్ ఆపోజిట్ ఉంటుంది, వచ్చేయండి టేస్ట్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా అందరికీ కూడా కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ ఆల్సో బాయ్ బాయ్.